అటుకులతో బిస్బిల్లే బాత్. దీన్ని తయారు చేయడానికి ముందుగా స్టవ్పై ప్యాన్లో ఎండుమిరపకాయలు, ధనియాలు, మిరియాలు, శనగపప్పు, మినప్పప్పు అన్నీ వేసి చక్కగా వేయించుకోవాలి. తరువాత స్టవ్ కట్టేసి ఎండు కొబ్బరి పొడి వేసి కలిపి ఒక ప్లేట్లో వేసుకొని ఇంగువ కూడా వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసి బరకగా పొడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్పై ప్యాన్ పెట్టి కొంచెం నెయ్యి వేసి కొద్దిగా నూనె కూడా వేసుకొని ఆవాలు, మినప్పప్పు, క్యారెట్ ముక్కలు, కరివేపాకు, గుమ్మడికాయ ముక్కలు, బీన్స్ ముక్కలు, చిట్టి ఉల్లిపాయలు, టమాటా ముక్కలు, పసుపు, చింతపండు రసం, అలాగే తగినన్ని నీళ్లు కూడా పోసుకొని ఉప్పు వేసి 10-15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తరువాత దీంట్లో ఉడికించిన కందిపప్పు, కొత్తిమీర, గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి వేసి మరొకసారి ఉడుకుతూ ఉన్నప్పుడు అటుకులు వేసి చక్కగా కలుపుకోవాలి. చివరగా కొత్తిమీర వేసి ఒక 4-5 నిమిషాల తరువాత వేడివేడిగా అప్పడాలు, బూందీ రైతాతో పాటు వడ్డించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ అటుకులతో బిస్బిల్లే బాత్.